తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం. పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన గొప్ప నాయకుడు స్వర్గీయ ఎన్టీ రామారావు అని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ కొనియాడారు. టీడీపీ వ్యవస్థాపకుడైన ఎన్టీఆర్ జయంతిని పిఠాపురం టీడీపీ కార్యాలయంలో వర్మ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలను వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేకును కట్ చేసి అందరికీ పంచారు. తెలుగు ప్రజలకు ఎన్టీఆర్ చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా వర్మ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు రెడ్డెం భాస్కర్ రావు, సబ్బుమల్ల గంగాధర్, పార్టీ కౌన్సిలర్లు అల్లవరపు నగేష్, కోళ్ల బంగారుబాబు, నాయకులు నల్లా శ్రీను, పిల్లి చిన్న, సీరం మాణిక్యం, బస్వ సత్యనారాయణ, చవ్వాకుల రామచంద్రరావు, వరద సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్వర్గీయ అన్నగారు ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా మరి ఆయన్ని గౌరవించుకోవడం జరిగింది. రామారావు గారు ఏదైతే కూడు గుడ్డ ఇల్లు అన్న నినాదం ఏదైతే ఉందో యావత్ భారతదేశం కూడా ఆ నినాదంలో ప్రవేశపెట్టిన 2 రూపాయలు బియ్యం కానీ పక్క ఇల్లు కానీ అదే బాటలో ప్రయాణిస్తుంది. ఇవాళ మేము చేసేస్తామని డబ్బు కొట్టుకోవడం కాదు. అని చేత ఎన్టీ రామారావు గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆయన జయంతి సందర్భంగా మహానాడు కూడా ఎప్పుడు జరుపుకోవడం జరుగుతుంది. ఆయన ఆశయాలకు అనుగుణంగా 50 మంది పనిచేస్తాం, పేదవాడి కష్టాల్లో ఉంటాం. ఈవేళ అదే సిద్ధాంతాలకు అనుగుణంగా ఈవేళ మేము పిఠాపురం నియోజకవర్గంలో కరోనా పేషెంట్లకి అండగా ఉంటున్నాం. మాకు తోచిన విధంగా కోవిడ్ పేషెంట్లందరికీ కూడా నియోజకవర్గంలో డ్రై ఫ్రూట్స్ కిట్స్ ఇస్తున్నాం. ఎవరికైనా ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే ప్రజలు కష్టాల్లో ఉంటే కష్టాల్లో ఉండాలి కానీ పెళ్లికి పబ్బాలకి కాదు. మీరు కష్టాల్లో ఉన్నారు కాబట్టి ఏ విధమైన సహాయ సహకారాలు కావాలన్నా మా ఆఫీసును సంప్రదించండి, మేము వెంటనే స్పందిస్తాం. ప్రభుత్వ హాస్పిటల్లో అడ్మిషన్ లేకపోయినా, హాస్పిటల్లో పనితీరు సరిగ్గా లేకపోయినా మీరు మాకు తెలియజేస్తే మేము పనిచేస్తాం. ఇది రామారావు గారి యొక్క ఆలోచన ఏంటంటే పేదవాడి కష్టాల్లో ఉండాలని ఆలోచన. చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కింద స్థాయి కార్యకర్త వరకు మేము అదే విధంగా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాం.